మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ముందు ఈ వీడియోకి ఏంటంటే ఈరోజు ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం వర్షాకాలం వానకాలం పంటలో మేము పండించిన ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా ఎకరంలో నలభై బస్తాలు పండించా అని చెప్పాను కదా ప్రకృతి పద్ధతిలో అయితే ఈరోజు అవి పట్టించుకొని నలభై బస్తాలు పట్టించుకోవడానికి వెళ్ళాము మిల్లు దగ్గరికి వెళ్ళి రిటర్న్ అవుతున్నాము మిల్లు బియ్యం పట్టించాము వెనక ట్రాక్టర్లో కనబడుతున్నాయి మొత్తం అవండి రైస్ అండి నలభై బస్తాలు నాలుగు పుట్లు పండిస్తే నాలుగు ఒట్లు వడ్లు పట్టిస్తే బియ్యం వచ్చేసి పద్నాలుగు గింటలు పదహారు గింటలు వచ్చేసినాయండి అంటే పద్నాలుగు నుండి పదిహేను మధ్యలో వచ్చాయి అవి తీసుకొని మా ఊరు దగ్గర నుంచి అది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ మిల్లు రైస్ మిల్లు వడ్లు బట్టి రైస్ మిల్లు అక్కడికి వెళ్ళాము ట్వెల్వ్కి అలా వెళ్ళాము అది కొంచెం సీరియల్ ప్రకారం ఉండడం వల్ల లేటుగా లేట్ అయ్యింది వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీకి అయిపోయింది అలా వెళ్తూ వస్తూ మళ్ళీ రిటర్న్ రిటర్న్ వస్తూ ఉన్నాం వస్తూ వస్తూ వీడియో తీశాను ట్రాక్టర్ అతను అటు సైడు పొలాలు ఉన్నాయండి ఇది సమ్మర్ వేసాం కదా పంటలు కింద బావులు బోర్లు ఉన్న పొలాల్లో మాత్రమే ఇది సాగుబడి చేస్తున్నారు ఇక్కడ మా మామగారు కొంచెం టవల్ వేసుకుని కూర్చున్నది మా మామగారు అతను మా ట్రాక్టర్ ఓనర్ గారు వెంకటే గారు అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది మొత్తం షూట్ చేశాను అక్కడక్కడ అక్కడ కనబడుతుంది ఇప్పుడు ఎక్కువ ఏసంగిలో వరి పండించరు ఇది మా ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ మిల్లు వెళ్ళే దారిలో అలా వాతావరణం కూల్గా ఉందండి ఫిబ్రవరి ఎయిటీన్త్ ట్వంటీ 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 వన్లో ఆహ్లాదకరమైన వాతావరణం చల్లగా మంచి అక్కడ అదొక ఎక్స్పీరియన్స్ ట్రాక్టర్ వెనక కూర్చొని అవి వెళ్ళడం అక్కడ కనబడుతున్నది బాతులు అండి బాతుల్లో వెహికల్ అది బాతులు వ్యాన్ అది బాతులు వాళ్ళు వచ్చి అక్కడ పెట్టారు వాటి మేత కోసం వాటి వాటి తిరుగుతూ ఉంటాయి వరి పొలాలమ్మడు ఒడ్లు ఉంటాయి కదా అవి తినడం కోసం వాళ్ళు మేపుతూ ఉంటారు ఇదండి మా ఊరికి ఎంట్రెన్స్ ఎంటర్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే టూ కిలోమీటర్స్ ఉందని అక్కడ బోర్డు చూస్తుంది ట్యాంకు వాటర్ ట్యాంక్ రిపేర్ వస్తే చేస్తున్నారు వర్కర్స్ తర్వాత అది అయిపోయి ఇలా అలా బయలుదేరుకుంటూ బయలుదేరుకుంటూ ట్రాక్టర్ మీద బాగా సరదాగా ఉందండి వెళుతూ ఉంటే ఇప్పుడు మన కన లెఫ్ట్ సైడ్లో కనపడుతున్న పొలం వచ్చేసి మాదేనండి అది అదే ఎకరాలు ఒక ఎకరంలో ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం యాసంగి పంట కూడా వేసాము ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన వెదజల్ల పద్ధతులు వేసిందేనండి ఆ పొలం మీకు ఇంతకుముందు వీడియోలో చూశారు కదా అదే ఒక ఎకరంలో వేసే ఒక ఎకరంలో ప్రకృతి పద్ధతులు మిగిలిన రెండు ఎకరాలు రసాయన పద్ధతులు చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మొత్తం మూడు ఎకరాలు కూడా ప్రకృతి పద్ధతిలో చేస్తాము ఫస్ట్ ఒక వన్ ఇయర్ ఎలా చేస్తాము ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి ఒక ఎకరంలోని ప్రయోగం ప్రయోగంతో మొదలుపెట్టాను సక్సెస్ అయ్యాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి మొత్తం మూడు ఎకరాలు కూడా ప్రకృతి పద్ధతిలోనే మొత్తం వడ్లు పట్టించాను కదా ఇవన్నీ కింటా ఐదు వేలు చొప్పున సేల్ చేశాను సేల్ చేస్తున్నాను అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఐదు వేలు చొప్పున అమ్మేశాను సైడ్ లెఫ్ట్ సైడు ఇవన్నీ ఏసంగి పంటలేనండి ఇప్పుడు ఇంకా మొత్తం నాటేసేసారు మొత్తం కానీ పొలాలు బాగాలేవండి మొత్తం ఎర్రతేగులు వచ్చేసింది చేతికి వచ్చేది కష్టంగానే ఉంది చాలా పెట్టుబడి వేస్తున్నారు రసాయన మందులతో చాలా మందులు కొడుతున్నారు అయినా సెట్ అవ్వట్లేదు అది అందరూ పొలాలు అలాగనే ఉన్నాయి ఒకరివని కాదు యాక్చువల్గా ఏసంగిలో పంటలు బాగుంటాయి అంటారు కానీ ఈసారి ఏదో మరి చాలా ప్రాబ్లం వచ్చేది ఊరెంటే ఊరు ఎంట్రెన్స్కి వచ్చేసామండి ఊరి దగ్గరికి ఇది ఎంట్రన్స్ అండి స్టార్ట్ అయింది ఊరు మా ఊరు స్టార్ట్ అయిందండి ఇది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామం దేవరకొండ నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు ఇదేనండి మా ఊరు ఈరోజు ఎండ కొట్టడం చాలా దక్కింది ఎండ అంత లేదండి మొత్తం మా మా కూల్ వాతావరణం ఉంది చల్లటి గాలి వస్తుంది దగ్గర ఊరు మధ్యలోకి వచ్చేసాము ఇది సెంటర్ అండి ఊరు సెంటర్ అండి ఇది సౌరస్తా ఊరు మధ్యలో అన్నమాట ఇప్పుడు మా ఇంటి వైపు తిరుగుతున్నాం రైట్ సైడ్ ఇది వెళ్ళేది గల్లీలో మా ఇల్లు ఉంటుంది మాది ఇంటి సైడ్ వచ్చేసాము ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇంటి దగ్గరకు వచ్చి ట్రాక్టర్ రైస్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ వస్తుంది ట్రాక్టర్ బ్యాక్ వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ సింబల్ ఐకాన్ మాత్రం నొక్కండి మరొక వీడియోతోటి మరో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్